2000 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తీసుకుంది. 2000 నోటు మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం చలామణిలో ఉన్న 500 రూపాయల నోటుపై జనాల్లో రకరకాల ప్రచారాలు కొనసాగుతున్నాయి. 500 నోటును కూడా రద్దు చేస్తారనే పుకార్లు వ్యాపించాయి. రిజర్వ్ బ్యాంక్ 500 నోటును కూడా ఉపసంహరించుకుంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోక తప్పలేదు. పెద్ద నోట్ల ఉపసంహరణ అంశం పైన ఆర్బీఐ ఇప్పుడు పూర్తి స్పష్టత ఇచ్చింది. 500 రూపాయల నోట్లను సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించుకునే ఉద్దేశం ఏమీ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. 500 రూపాయల నోట్లను వెనక్కి తీసుకుని 1000 రూపాయల నోట్లను పునఃప్రవేశపెట్టాలనే ఆలోచన ఏమీ లేదన్నారు. ప్రస్తుతం సాగుతున్న పుకార్లను ఎవ్వరూ నమ్మవద్దని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ స్పష్టం చేశారు.